బాక్స్ ఆఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి పండగ సెలవుల తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. ఎంతలా అంటే చాలా సెంటర్స్ లో సినిమా డెఫిసిట్ లు పడే రేంజ్ లో స్లో అవ్వగా చాలా ఏరియాలలో ఇప్పుడు పర్సంటేజ్ బేస్ మీద రన్ అవుతుంది సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సీడెడ్ ఏరియాలో తప్పితే మిగిలిన చోట్ల అన్ని చోట్ల సినిమా భారీగా స్లో డౌన్ అయింది. 12వ రోజు 16 లక్షల దాకా షేర్ అందుకున్న సినిమా 13వ రోజు సీడెడ్ లో లిటిల్ గ్రోత్ ను సొంతం చేసుకోవడంతో 17 లక్షల దాకా షేర్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 19 లక్షల దాకా షేర్ ను 13వ రోజున సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్లతో తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు 13 రోజులు పూర్తయిన తర్వాత 63.72 కోట్ల దాకా షేర్ ను 103.22 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 24.21 కోట్ల దాకా షేర్ ను 124.91 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో 21 లక్షల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. కానీ వర్కింగ్ డేస్ లో సినిమా డ్రాప్ అయిన విధానాన్ని చూస్తూ ఉంటే ఇక సినిమా పరుగును త్వరగానే పూర్తి చేసుకునే అవకాశాలు బాక్సాఫీస్ దగ్గర ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ రిపబ్లిక్ డే హాలిడే రోజున సినిమా ఏమైనా గ్రోత్ ను చూపించకపోతే ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ ఇక ఆల్మోస్ట్ సినిమా థియేట్రికల్ రెండ్ ఎండ్ కలెక్షన్స్ లో కౌంట్ చేసుకోవచ్చని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర అప్కమింగ్ డేస్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.